గ్రంథం చిన్నారుల కోసం ఓషో మూడో పాఠం పార్ట్ త్రీ సంస్కారం తల్లిదండ్రులు తమ వ్యక్తిగత జీవితం స్వతంత్రంగా ఏకాంతంగా ఉండాలని ఆశించినట్లుగానే తల్లిదండ్రులు అందించే సంస్కారాలు కండిష కండిషనింగ్స్ నుంచి స్వతంత్రులుగా ఏకాంతంగా ఉండే హక్కు ఒక పసివాడికి కూడా ఉంటుంది కదా ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ప్రాథమిక సమస్యల్లో ఇది కూడా ఒకటి ఇంతకుముందు ఎప్పుడూ ఎప్పుడు మానవాళి ఇలాంటి సమస్యను ఎదుర్కోలేదు మొట్టమొదటిసారిగా మానవుడు గుర్తింపు పొందదగిన స్థాయిలో అభివృద్ధి చెందడం ప్రారంభించాడు ఒక విధమైన పరిణితి వచ్చింది మీరు పరిణితి చెందుతున్నప్పుడు కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది నెమ్మది నెమ్మదిగా మానవుడు పురోగమిస్తున్న కొద్దీ అతను అనేక రకాల బానిసత్వాల గురించి తెలుసుకున్నాడు అన్నింటికన్నా పెద్ద బానిసత్వం పసిబిడ్డకు సంబంధించినదే అని కేవలం ఇటీవలి కాలంలోనే పాశ్చాత్యంలో మనం తెలుసుకోగలిగాము అది బానిసత్వం అని ఇంతకుముందు ఎప్పుడూ అనుకోలేదు లోకంలో ఉన్న ఏ పవిత్ర గ్రంథంలోనూ ఈ బానిసత్వం గురించి పేర్కొనలేదు అలా ఎవరు అనుకోగలుగుతారు పసివాడు ఒక బానిస తనను ప్రేమించే తన కోసం తమను తాము త్యాగం చేసుకునే తన స్వంత తల్లిదండ్రులకు అతను ఒక బానిసలా ఉన్నాడా ఇది హాస్యాస్పదంగా పూర్తిగా అర్ధరహితమైనదిగా కనిపించేది కానీ ప్రస్తుతం మానవ మనస్సు మరి దాని పనితీరులోకి మనోవైజ్ఞానిక శాస్త్ర అంతర్దృష్టి లోతుగా వెళ్ళింది కాబట్టి ఇతరుల స్వార్థం కోసం అందరికన్నా ఎక్కువగా బలి పశువు అయిపోతున్నది పసివాడే అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది పసివాడి కన్నా ఎక్కువగా ఇంకెవరిని స్వలాభం కోసం ఉపయోగించుకోవడం జరగలేదు మరి సహజంగానే ప్రేమ అనే ముసుగు వెనుక ఆ పసివాడిని స్వార్థం కోసం ఉపయోగించుకోవడం జరిగింది తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం ఆ పసివాడిని ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకుంటున్నాము అని ఆపసివాడిపై బానిసత్వాన్ని మోపుతున్నాము అని ఆపసివాడిని నాశనం చేస్తున్నాము అని అతడిని మూర్ఖుడిగా బుద్ధిహీనుడిగా తయారు చేస్తున్నాము అని ఒక హిందువు కానీ ఒక మహమ్మదీయుడు కానీ ఒక క్రైస్తవుడు కానీ ఒక బౌద్ధుడు కానీ ఒక జైనుడు కానీ ఉండే సంస్కారాన్ని ఆపాసివాడికి అందించడం అమానుషమని తెలిసే ఆ పని చేస్తున్నారు అని నేను చెప్పడం లేదు వాళ్లకు ఆ విషయం తెలియదు కానీ వాస్తవాలకు సంబంధించినంత వరకు దాని వలన ఎలాంటి వ్యత్యాసమూ ఉండదు తల్లిదండ్రులు అసహాయకరమైన విధానాల్లో పిల్లలకు సంస్కారాల పేరుతో శిక్షణ ఇస్తూ ఉంటారు సహజంగానే ఆపసివాడు నిస్సహాయుడు అతను తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటాడు అతను తిరుగుబాటు చేయలేడు అతను తప్పించుకుని పారిపోలేడు తనను తాను రక్షించుకోలేడు అతను పూర్తిగా హాని పొందగల స్థితిలో ఉంటాడు అందుకే ఎంతో సులభంగా ఇతరులు తమ స్వార్థం కోసం నా పసివాడిని ఉపయోగించుకోగల అవకాశం ఉంటుంది ఈ లోకంలో అన్నింటిని నియమించిన బానిసత్వం తల్లిదండ్రులు అందించే సంస్కారాలే దానిని పూర్తిగా వేర్లతో సహా పెకలించాలి కేవలం అప్పుడు మాత్రమే మానవుడు మొట్టమొదటిసారిగా వాస్తవమైన స్వేచ్ఛతో అసలైన స్వేచ్ఛతో ప్రామాణికమైన స్వేచ్ఛతో ఉండగలుగుతాడు ఎందుకంటే నేటి బాలు బాలలే రేపటి పౌరులు ఒకవేళ పిల్లవాడిని సరిగ్గా పెంచకపోతే కనుక మొత్తం మానవాళికి అపకారం జరుగుతుంది పసివాడు ఒక విత్తనం మంచి ఉద్దేశ్యాలు ఉన్నవాళ్ళు శ్రేయోభిలాషుల కారణంగా అసలు ఆ విత్తనమే విషపూరితంగా కుళ్ళిపోయినట్లుగా తయారైతే కనుక స్వేచ్ఛగా ఉండగల వ్యక్తి మానవులలో ఆవిర్భవించగల అవకాశమే లేదు ఇక ఆ కళ ఎప్పటికీ నెరవేరదు మీరు అనుకుంటున్నట్లుగా మీకు ఉన్నది వ్యక్తిత్వం కాదు అది కేవలం మూర్తిమత్వం అది మీ తల్లిదండ్రులు సమాజం మతాచార్యులు రాజకీయవేత్తలు విద్యావేత్తల ద్వారా మీరు మీ స్వభావంలో పెంపొందించబడింది ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యావేత్త స్వార్థపూరిత శక్తులకు వ్యవస్థకు సేవకుడుగానే చేస్తున్నాడు ప్రతి పిల్లవాడిని నాశనం చేసి శక్తిహీనుడిగా చేసి తద్వారా ఆ పిల్లవాడు స్థిరమైన సమాజానికి అనుగుణంగా ఉండేలా తయారు చేయడమే ఉపాధ్యాయుడి లక్ష్యం ఇక్కడ ఒక భయం ఉంది ఆ భయం ఏమిటంటే తొలిదశ నుంచే పిల్లవాడికి ఎలాంటి సంస్కారాలను అందించకుండా వదిలేస్తాయి కనుక ఆ పిల్లవాడు ఎంత బుద్ధిశాలిగా తయారవుతాడు అంటే ఎంత అప్రమత్తంగా ఎంత జాగృతితో ఉంటాడంటే అతని జీవనశైలి అంతా తిరుగుబాటుతోనే కూడి ఉంటుంది కానీ తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవ్వరికీ అవసరం లేదు అందరికీ విధేయతతో ఉండేవాళ్ళు కావాలి అనకువతో ఉండే పిల్లవాడిని తల్లిదండ్రులు ప్రేమిస్తారు గుర్తుంచుకోండి అనకువగా చెప్పిన మాట వినే పిల్లవాడు దాదాపు ఎప్పుడూ అతి అయి ఉంటాడు తిరుగుబాటు చేసే పిల్లవాడు బుద్ధిశాలిగా ఉంటాడు కానీ అతడిని గౌరవించరు లేదా ప్రేమించరు ఉపాధ్యాయులు అతడిని ప్రేమించరు సమాజం అతడికి గౌరవం ఇవ్వదు అతడిని నిందిస్తారు అతను సమాజంతో రాజీ పడడం అయినా జరగాలి లేదా అతను తన పట్ల తాను ఒక రకమైన అపరాధ భావంతో అయినా జీవించాలి సహజంగానే తన తల్లిదండ్రులతో సరిగ్గా ప్రవర్తించలేకపోయాను అని వాళ్ళను సంతోషపెట్టలేకపోయాను అని అతను భావిస్తాడు బాగా గుర్తుంచుకోండి జేసస్ తల్లిదండ్రులు జేసస్ విషయంలో సంతోషంగా లేరు గౌతమ బుద్ధుడి తల్లిదండ్రులు గౌతమ బుద్ధుడి విషయంలో సంతోషంగా లేరు ఈ వ్యక్తులు ఎంత బుద్ధి కౌశలంతో ఎంత తిరుగుబాటుతో ధోరణితో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ విషయంలో సంతోషంగా ఎలా ఉండగలరు ప్రతి పిల్లవాడు ఎంత గొప్ప యోగ్యతతో సామర్థ్యంతో జన్మిస్తాడంటే ఇతరుల నుంచి ఎలాంటి ఆటంకమో లేకుండా తన వ్యక్తిత్వాన్ని పెంపొంది పెంపొందించుకోగలిగేలా ఆపసవాడిని అనుమతించి సహాయం చేస్తే కనుక మన లోకం ఎంతో అందంగా మారుతుంది మనకు ఎంతో వైవిధ్యం ఉన్న మేధావులు ఉంటారు మేధావి అవడం అరుదుగా జరుగుతుంది కానీ దానికి కారణం మేధావులు అరుదుగా పుట్టడం కాదు మేధావులు అవడం అరుదుగా జరుగుతుంది ఎందుకంటే సమాజం పిల్లలకు సంస్కారాన్ని అందించే ప్రక్రియ నుంచి తప్పించుకోవడం ఎంతో కష్టం కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఒక పిల్లవాడు సమాజపు పట్టు నుంచి ఏదో రకంగా తప్పించుకోవడం జరుగుతుంది ప్రతి పిల్లవాడు కప్పివేయబడి ఉంటాడు తల్లిదండ్రుల ద్వారా సమాజం ద్వారా ఉపాధ్యాయుల ద్వారా మతాచార్యుల ద్వారా అన్ని రకాల శక్తుల ద్వారా అందున అనేక పొరల సంస్కారాలతో కప్పివేయబడి ఉంటాడు అతడికి ఒక నిర్దిష్టమైన మతానికి సంబంధించిన భావజాలం అందించబడుతుంది అది అతడి ఎంపిక కాదు స్వంత ఎంపిక అనేది లేకుండా ఎవరినైనా బలవంతం చేసినప్పుడల్లా మీరు ఆ మనిషిని శక్తిహీనుడిగా తయారు చేస్తున్నారు అతడి బుద్ధిని మీరు నాశనం చేసేస్తున్నారు మీరు అతడికి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు అతడిని బుద్ధిశాలిగా ఉండనివ్వడం లేదు మీరు ఆ పని ఏ విధంగా జరిగిపోయేలా చూసుకుంటారు అంటే అతడు కేవలం యాంత్రికంగానే పనిచేయగలుగుతాడు అతడు ఒక క్రైస్తవుడిగా ఉంటాడు కానీ అతడు తన ఇష్ట ప్రకారం క్రైస్తవుడు కాలేడు కాలేదు ఒకవేళ అది మీ ఎంపిక కాకపోతే కనుక క్రైస్తవుడిగా ఉండడంలో అర్థం ఏముంది జీసస్ను అనుసరించిన ఆయన వెంట వెళ్ళిన అతి కొద్ది మంది జనం ధైర్యస్తులు కేవలం వాళ్ళు మాత్రమే క్రైస్తవులు వాళ్ళు తమ జీవితాలను పణంగా పెట్టారు వాళ్ళు ప్రవాహానికి ఎదురీదారు వాళ్ళు ప్రమాదకరంగా జీవించారు వాళ్ళు చావడానికైనా సిద్ధపడ్డారు కానీ రాజీ పడడానికి సిద్ధపడలేదు గౌతమ బుద్ధుడి వెంట వెళ్ళిన అతి కొద్ది మంది మాత్రమే అసలైన బౌద్ధులు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రైస్తవులు ఉన్నారు లక్షలాది మంది బౌద్ధులు ఉన్నారు వాళ్ళంతా కపటమైన వాళ్ళు నకిలీ జనం మాత్రమే వాళ్ళు నకిలీ మనుషులుగానే ఉండి తీరుతారు అది వాళ్ళపైన బలవంతంగా రుద్దబడింది వాళ్ళను ఒక నిర్దిష్ట మతానికి చెందిన భావజాలంతో చుట్టేశారు ఆ తర్వాత ఒక నిర్దిష్టమైన రాజకీయ భావజాలకు పొరతో కప్పేశారు వాళ్ళు భారతీయులు అని వాళ్ళు ఇరానీయులు అని వాళ్ళు చైనీయులు అని వాళ్ళు జర్మన్లు అని వాళ్ళకు చెప్పడం జరిగింది ఒక నిర్దిష్టమైన జాతీయత వాళ్ళపై బలవంతంగా రుద్దబడింది మానవాళి అంతా ఒకటే భూమండలం అంతా ఒక్కటే కానీ అది ఒక్కటిగానే ఉండడం రాజకీయవేత్తలకు నచ్చదు ఎందుకంటే భూమండలం అంతా ఒకటైతే కనుక ఈ రాజకీయవేత్తలు అందరూ తమ రాజకీయాలతో సహా కనుమరుగైపోతారు ఇక అప్పుడు ఈ దేశాధ్యక్షులు మరి ప్రధానమంత్రులు అందరూ ఎక్కడికి పోతారు ప్రపంచం అంతా విభజించబడి ఉంటేనే వాళ్ళకి వాళ్లకు ఉనికి ఉంటుంది మతాలు అన్నీ ఒకటే కానీ అప్పుడు ఈ పోపు మూడులైన ఈ శంకరాచార్యులు అందరూ ఆయా తొల్లాలు అందరూ ఏమైపోతారు ఐతొల్లాలు అందరూ ఏమైపోతారు వీళ్ళందరూ ఏమైపోతారు అనేక మతాలు అనేక చర్చిలు అనేక శాఖలు అనేక పూజలు విధానాలు ఉంటేనే వాళ్ళకు ఉనికి ఉంటుంది ఈ భూమండలంలో మూడు వందల మ మతాలు ఉన్నాయి ఆ మతాలకు కనీసం మూడు వేల శాఖలు ఉన్నాయి ఇక సహజంగానే ఎంతోమంది మతాచార్యులు క్రైస్తవ గురువులు శంకరాచార్యులు ఉండే అవకాశం ఉంది ఈ అవకాశం మాయమైపోతుంది మరి నేను మీకు చెప్తున్నాను ధార్మికత ఒకటే దానికి ఏ బైబుల్తోనూ ఏ వేదంతోనూ ఏ గీతతోనూ సంబంధం లేదు ప్రేమించే హృదయంతో బుద్ధిజీవితో దానికి నిమిత్తం ఉంది జాగృతితో ధ్యానాత్మకతతో దానికి నిమిత్తం ఉంది కానీ ఆ పరిస్థితి స్వార్థపూర్త శక్తులకు సమస్యాత్మకంగా ఉంటుంది అందువలనే ఒక నిర్దిష్టమైన వ్యవస్థను ఒక నిర్దిష్టమైన దేశానికి ఒక నిర్దిష్టమైన చర్చ్కి ఒక నిర్దిష్టమైన వర్గానికి చెందిన తల్లిదండ్రులు తమ భావాలను పిల్లలపై బా బలవంతంగా రుద్ది రుద్ది తీరుతారు విచిత్రమైన సంగతి ఏమిటంటే ఎప్పుడు తల్లిదండ్రుల కన్నా పిల్లలే ఎక్కువ తెలివైన వారు అవుతారు ఎందుకంటే తల్లిదండ్రులు గతానికి చెందినవారు పిల్లలు భవిష్యత్తుకు చెందినవారు తల్లిదండ్రులు ఎప్పటికే సంస్కారాలతో నిండి కప్పేసినట్లుగా మూయబడినట్లుగా ఉన్నారు వాళ్ళ దర్పణాలు ఎంత దుమ్ముతో నిండిపోయి ఉన్నాయంటే అవి దేనికి ప్రతిబింబించవు వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు కేవలం ఒక అందుడు మాత్రమే ఓ హిందువు లేదా ఒక మహమ్మదీయుడు లేదా జైనుడు లేదా క్రైస్తవుడు అవ్వగలడు కళ్ళు ఉన్న మనిషి కేవలం ధార్మికుడు అవుతాడు అతడు చర్చికి లేదా ఆలయానికి లేదా మసీదుకు వెళ్ళడు అతడు అన్ని రకాలైన పనికిరాని విగ్రహాలను పూజించడు అన్ని రకాల దేవుళ్ళు అన్ని రకాల మూఢనమ్మకాలు తల్లిదండ్రులు ఇవి అన్నీ మోస్తూ ఉంటారు ఒక శిశువు జన్మించినప్పుడు ఎంతో శుభ్రంగా ఉన్న పలకలాగా ఏమీ వ్రాసి ఒక ఖాళీ పలకలాగా ఉంటాడు శిశువులో ఉండే సౌందర్యం అదే ఆ దర్పణం ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా ఉంది అతను ఎంతో స్పష్టంగా చూడగలుగుతాడు తల్లి జిమ్మి కొత్త బట్టలు వేసుకొని ఉన్నప్పుడే బొక్క బోర్లా పడిపోయావా జిమ్మి అవునమ్మా బట్టలు విప్పేసేంత సమయం లేదు మొదటి తరగతి చదివే విద్యార్థులకు ఉపాధ్యాయురాలు ప్రకృతి గురించి చెప్తోంది ఆమె దానిని మీ చుట్టూ ఉన్న ప్రపంచం అని పిలిచింది పిలిపించ పిలిచింది మొదటి వరుసలో కూర్చున్న చిన్నారి హెలెన్ను ఆమె ప్రశ్నించింది హెలెన్ ఇప్పుడు నువ్వు తరగతిలో ఉన్నవాళ్ళు అందరికీ చెప్పు నువ్వు జంతువువా కూరగాయవా లేక ఖనిజానివా నేను వాటిలో ఏది కాదు ఆ అమ్మాయి వెంటనే బదులిచ్చింది నేను నిజంగా సజీవంగా ఉన్న అమ్మాయిని ఒక పెద్ద కుటుంబం ఎట్టకాయలకు మరింత విశాలంగా ఉండే ఇంట్లోకి మారగలిగింది కొన్నాళ్ళ తర్వాత ఒక మామయ్య తన మేనల్లుడిని అడిగాడు మీ కొత్త ఇల్లు నీకు నచ్చిందా బాగానే ఉంది బదులిచ్చాడు కుర్రాడు అన్నయ్యకు నాకు మా గదులు ఉన్నాయి మా అక్కలకు కూడా అంతే కానీ పాపం అమ్మ ఆమె మాత్రం ఇంకా నాన్నతో ఆ గదిలోనే ఇరుక్కుపోయి ఉంది ప్రతి శిశువు బుద్ధిశాలిగా స్పష్టతతో స్వచ్ఛతతోనే జన్మిస్తాడు కానీ మనం ఆ శిశువుపై చెత్తాచారం పోగేయేలా చేయడం మొదలు పెడతాము శిశువుకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ హక్కు ఉంటుంది ఎందుకంటే శిశువు తన జీవితాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు తల్లిదండ్రులు ఇప్పటికీ ఎంతో భారంతో ఉన్నారు వాళ్ళు ఇప్పటికే కైవల్యం వైకల్యంతో ఉన్నారు వాళ్ళు ఇప్పటికే ఊతకర్రల మీద ఆధారపడి జీవిస్తున్నారు తానుగానే ఉండే హక్కు ఆ శిశువుకే ఎక్కువ ఉంది పసివాడికి ఏకాంతం అవసరం కానీ తల్లిదండ్రులు అతడిని అతడికి ఎలాంటి ఏకాంతాన్ని ఇవ్వనే ఇవ్వరు పసివాడికి ఏకాంతం ఇవ్వాలంటే వాళ్ళు చాలా భయపడిపోతారు వాళ్ళు నిరంతరం ఆ పసివాడి వ్యవహారాల్లో తలదూర్చుతూనే ఉంటారు వాళ్ళు అన్నీ తమ ఇష్ట ప్రకారమే జరగాలి అని అనుకుంటారు ఆ పసివాడికి ఏకాంతం కావాలి ఎందుకంటే అందమైనవి అన్నీ ఏకాంతంలోనే వృద్ధి చెందుతాయి ఇది గుర్తుంచుకోండి ఇది జీవితానికి సంబంధించిన అత్యంత ప్రాథమిక నియమాలలో ఒకటి వేళ్ళు నేల అడుగునే ఎదుగుతాయి మీరు వాటిని నేలలో నుంచి బయటకు తీస్తే కనుక అవి చనిపోవడం మొదలవుతుంది ఆ వేళ్లకు ఏకాంతం పూర్తి ఏకాంతం అవసరం పసివాడు తల్లి గర్భంలో చీకటిలోనే ఏకాంతంలోనే ఎదుగుతాడు మీరు ఆ శిశువును వెలుతురులోకి నలుగురులోకి తీసుకువస్తే కనుక ఆ శిశువు చనిపోతాడు అతడికి తొమ్మిది నెలల సంపూర్ణ ఏకాంతం కావాలి వృద్ధి చెందడం అవసరమైన ప్రతి ఒక్కదానికి ఏకాంతం అవసరం పెద్ద పెద్ద పెద్దవాళ్లకు ఏకాంతం అంతగా అవసరం ఉండదు ఎందుకంటే అతడు ఇప్పటికే పెరిగి పెద్దవాడయ్యాడు కానీ ఒక పసివాడికి ఏకాంతం చాలా ఎక్కువగా అవసరం అవుతుంది కానీ ఆ పసివాడిని ఒంటరిగా ఆస్తులు వదలరు పసివాడు కనిపించకపోయినా లేదా ఒంటరిగా ఉన్నాడని చూసినా తల్లిదండ్రులు ఎంతో ఆందోళన పడిపోతూ ఉంటారు వాళ్ళు వెంటనే బెంగపడిపోతారు వాళ్ళు భయపడిపోతున్నారు ఎందుకంటే ఒంటరిగా ఉంటే కనుక ఆ పసివాడు తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం మొదలు పెడతాడు పసివాడిని ఎప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూనే ఉండగలిగేలా తమ కళ్ళ ముందే ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు అలా గమనించడం అనేది ఆ పసివాడి వ్యక్తిత్వం వృద్ధి చెందకుండా ఉండేలా చేస్తుంది వాళ్ళు గమనించడం అనేది ఆ పసివాడిని మూసేస్తుంది ఒక మూర్తిమత్వంతో అతడిని కప్పివేస్తుంది మూర్తిమత్వం అంటే కేవలం ఒక ముసుగే మూర్తిమత్వం పర్సనాలిటీ అనేది పర్సన అనే అందమైన పదం నుంచి వచ్చింది పర్సన అంటే కృత్రిమ ముఖం అని అర్థం గ్రీకు నాటకాల్లో నటులు కృత్రిమ ముఖాలను ఉపయోగించేవారు సన అంటే శబ్దం పర్ అంటే ద్వారా అని అర్థం ఆ నటులు కృత్రిమ ముఖపు ముసుగు ద్వారా మాట్లాడేవాళ్ళు మీరు వాళ్ళ అసలు ముఖాలను చూడలేరు మీరు కేవలం వాళ్ళ స్వరాలను వినగలుగుతారు అందుకే ఆ కృత్రిమ ముఖాన్ని పర్సన అని అనేవాళ్ళు ఎందుకంటే దాని ద్వారా శబ్దం వినిపిస్తుంది మరి పరసన నుంచే పర్సనాలిటీ మూర్తిమత్వం అనే పదం వచ్చింది ఆ పసివాడు ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే అతడిని గమనిస్తున్నారు స్వయంగా మీరే అది తెలుసుకోవచ్చు మీరు స్నానం చేస్తున్నప్పుడు మీరు పూర్తి విభిన్నమైన వ్యక్తిగా ఉంటారు స్నానాలు గదురు మీ కృత్రిమ ముఖాన్ని మీరు పక్కన పెట్టేయవచ్చు చాలా గంభీరంగా ఉండే పెద్దవాళ్ళు కూడా పాటలు పాడడం కూని రాగాలు తీయడం మొదలు పెడతారు పెద్దవాళ్ళు కూడా ముఖాన్ని విక్రేంతగా ముప్పై మూడు అంకర్లు తిప్పడం మొదలు పెడతారు మీరు ఏకాంతంలో ఉన్నారు తలుపు గడియ వేసేస్తారు అని మీకు బాగా తెలుసు కానీ తలుపు సంతలో నుంచి ఎవరైనా గమనిస్తున్నారు అని అకస్మాత్తుగా మీకు తెలిస్తే కనుక మీరు మీలో వెంటనే మార్పే వచ్చేస్తుంది మీరు మళ్ళీ గంభీరంగా మారిపోతారు ఆ పాట మాయమైపోతుంది అని అద్దంలోకి చూస్తూ విక్కిరించడం మానేస్తారు మీరు ప్రవర్తించాల్సిన విధానంలోనే ప్రవర్తించడం మొదలు పెడతారు ఇదే మూర్తి మత్వం మీరు మళ్ళీ ముసుగు వేసేసుకున్నారు ఒక పసివాడు ఎవరి జోక్యము లేకుండా తన వ్యక్తిత్వాన్ని పెంపొందించగలగాలంటే ఆ పసివాడికి అపరిమితమైన ఏకాంతం సాధ్యమైనంత ఎక్కువగా అత్యధిక స్థాయిలో ఏకాంతం కావాలి కానీ మనం హద్దులు దాటి ఆ పసివాడి వ్యక్తిగత జీవితంలోకి ఎప్పుడూ ఆ అక్రమంగా ప్రవేశిస్తూనే ఉంటాము తల్లిదండ్రులు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఆలోచనల్లో సైతం జోక్యం చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు మీ మనస్సులోకి సైతం తొంగి చూడాలనుకుంటున్నారు సుదూర తూర్పు దేశాల్లో ఉన్న కొన్ని తెగల్లో పిల్లవాడు ప్రతి ఉదయం తనకు రాత్రి వచ్చిన కళల గురించి తల్లిదండ్రులకు చెప్పాలి ఎందుకంటే కళల్లో సైతం పిల్లవాడిని ఒంటరిగా వదలకూడదు ఆ పిల్లవాడు సరికాని కళలు కంటూ ఉండవచ్చు ఆలోచించకూడని విషయాలను ఆలోచిస్తూ ఉండవచ్చు తల్లిదండ్రులకు వాటి గురించి తెలియజేయాలి తెల్లవారుజామునే పాటించే ఆహారం ఆచారం ఏమిటంటే అల్పాహారం తీసుకోవడానికి ముందు చేసే మొదటి పని ఏమిటంటే ఆ పిల్లవాడు తన కళలను వివరించాలి రాత్రి కళలో ఏమేమి చూశాడో చెప్పాలి మనోవిశ్లేషణ పాశ్చాత్య దేశాల్లో చాలా ఆలస్యంగా ఇటీవల ఇట ఇటీవలి కాలంలోనే అభివృద్ధి చెందింది కానీ తూర్పులో దూర తూర్పు దేశాల తెగల్లో కొన్ని వేల సంవత్సరాలుగా తల్లిదండ్రులు మనోవిశ్లేషణను ఉపయోగిస్తూనే ఉన్నారు మరి సహజంగానే అది దేనికి ప్రతీక అనేది అమాయకుడైన ఆపసివాడికి తెలియదు కాబట్టి తనకు వచ్చిన కళ గురించి ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేస్తాడు దాని భావం ఏమిటో ఆపసివాడికి తెలియదు కేవలం తల్లిదండ్రులకే తెలుసు కానీ ఈ వ్యవహారం చాలా దూరం పోతోంది అది ఇది ఆ పసివాడి హక్కులను ఆక్రమించడమే అవుతుంది అది అమానుష్యం ఇది మరొకరి వ్యక్తిగత స్థలంలోకి చొరబడటమే అవుతుంది కేవలం ఆ పసివాడు ఆహారం కోసం బట్టల కోసం ఆశ్రయం కోసం మీ పైన ఆధారపడి ఉన్నాడు కాబట్టి మీకు అతడి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కు ఉన్నట్లు మీరు భావిస్తున్నారా ఎందుకంటే తను గాలిలో ఎగురుతున్నట్లు కలవచ్చింది అని పిల్లవాడు చెప్తే కనుక అది లైంగికపరమైన స్వప్నమని స్వప్నం అని తల్లిదండ్రులకు వెంటనే తెలిసిపోతుంది ఇక వాళ్ళు అతడి ప్రవర్తనపై ఇంకా ఎక్కువ ఆంక్షలు విధిస్తారు అతడిని ఇంకా ఎక్కువ క్రమశిక్షణలో ఉంచుతారు వాళ్ళు ఆ పిల్లవాడికి తెల్లవారుజామునే చెన్నైలతో స్నానం చేయిస్తారు వాళ్ళు ఆ పిల్లవాడికి బ్రహ్మచర్యం గురించి ఇంకా ఎక్కువగా బోధిస్తారు వాళ్ళు అతనికి నువ్వు బ్రహ్మచారిగా ఉండకపోతే కనుక జీవితం అస్తవ్యస్తమైపోతుంది నువ్వు లైంగికత గురించి ఆలోచిస్తే కనుక నీ బుద్ధి భ్రష్టు పట్టుపోతుంది నువ్వు గుడ్డువాడి అయిపోతావు ఇలా నానా రకాల అర్థం లేని విషయాలను చెప్తారు ఒక పసివాడికి అపరిమితమైన ఏకాంతం అవసరం తల్లిదండ్రులు కేవలం అతడికి సహాయం చేయడానికే రావాలి తప్ప జోక్యం చేసుకోకూడదు ఏ పని అయినా చేయడం లేదా చేయకపోవడం అనేది అతడికి వదిలేయాలి ఆ పిల్లవాడు తనకు తాను లేదా ఇతరులు ఎవరికైనా ఎలాంటి హాని చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అంతే అంతకన్నా ఎక్కువగా జోక్యం చేసుకోవడం అసహ్యకరంగా ఉంటుంది ఒక యాత్రికుడు కారు నడుపుకుంటూ ఓ చిన్న పట్టణంలోకి ప్రవేశించే పోస్ట్ ఆఫీస్ ముందు ఒక బల్ల మీద కూర్చుని ఉన్న ఓ అబ్బాయితో మాట్లాడాడు నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్నావు ఆ యాత్రికుడు అడిగాడు దాదాపు పన్నెండు సంవత్సరాలు అని అబ్బాయి బదిలిచ్చాడు ఈ ప్రాంతం నగరానికి ఎంతో దూరంలో విసిరివేసినట్లుగా ఉంది కదా ఆ యాత్రికుడు అడిగాడు అవును అలాగే ఉంటుంది ఈ ప్రాంతం అన్నాడు అబ్బాయి ఇక్కడ పెద్దగా ఏ హడావుడి లేదు ఈ యాత్రికుడు అన్నాడు ఇక్కడ నిన్ను తీరక తీరిక లేకుండా ఉంచేది ఏది లేనట్లు అనిపిస్తోంది నాకు అదే అనిపిస్తుంది ఆ అబ్బాయి అన్నాడు అందుకే నాకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టం తమను ఏకాంతంగా వదిలేయడం పిల్లలకు బాగా నచ్చుతుంది పిల్లల ఎదుగుదలకు వాళ్ళను ఏకాంతంగా వదిలేయడం అవసరం అవును ఆ ఆపాసివాడికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇది ప్రతికూల వైఖరితో కూడిన జాగ్రత్త వాళ్ళు సానుకూల వైఖరితో జోక్యం చేసుకోకూడదు సత్యం గురించి విచారణ చేయాలి అనే గొప్ప కాంక్షను వాళ్ళు పిల్లవాడికి ఇవ్వాలి అంతే తప్ప అతడికి సత్యం గురించిన భావనను ఏర్పరిచే భావజాలాన్ని ఇవ్వకూడదు పిల్లవాడికి సత్యం గురించి బోధించకూడదు సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో బోధించాలి విచారణ చేసి తెలుసుకోవడం నేర్పించాలి పరిశోధనం చేయడం నేర్పించాలి సాహసోపేతంగా ఉండడం నేర్పించాలి పిల్లలు ప్రశ్నలు అడిగగలిగేలా సహాయం చేయాలి ఇక తమకు నిజంగా తెలిస్తే తప్ప తల్లిదండ్రులు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదు ఒకవేళ తల్లిదండ్రులకు సమాధానం తెలిసినా కానీ బుద్ధుడు తన శిష్యులకు చెప్పినట్లుగానే వాళ్ళు కూడా చెప్పాలి నేను చెప్తున్న దాన్ని నమ్మవద్దు ఇది నా అనుభవం కానీ నేను మీకు దానిని చెప్పగానే అది అసత్యం అయిపోతుంది ఎందుకంటే మీరు ఇంకా ఆ అనుభవాన్ని పొందలేదు నేను చెప్పేది వినకండి వినండి కానీ నమ్మకండి ప్రయోగం చేయండి విచారణ జరపండి అన్వేషించండి మీరు స్వయంగా తెలుసుకుంటే తప్ప మీ జ్ఞానం ఏ విధంగానూ ఉపయోగపడదు అది ప్రమాదకరం అరువు తెచ్చుకున్న జ్ఞానం మీకు అడ్డంకి అవుతుంది కానీ తల్లిదండ్రులు అదే చెప్తూ ఉంటారు వాళ్ళు పిల్లవాడికి సంస్కారాలను అందిస్తూనే ఉంటారు పిల్లలకు ఎలాంటి సంస్కారాలు అవసరం లేదు వాళ్ళకు ఎలాంటి నిర్దేశము అందించాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళగానే ఉండగలిగేలా పిల్లలకు సహాయం చేయాలి వాళ్ళకు ఆసరా అందించి పోషణ అందించి బలోపేతం చేయాలి అసలైన తండ్రి అసలైన తల్లి అసలైన తల్లిదండ్రులు పిల్లవాడికి ఓ ఆశీర్వాదంగా పరిణమిస్తారు తన స్వభావం మరింత స్థిరంగా వీళ్ళు ఉండేలా జీవితం పట్ల తనకు మరింత వాస్తవిక దృక్పథం ఉండేలా ఇంకా ప్రశాంతంగా ఉండగలిగేలా తన పట్ల తాను అపరాధ భావంతో ఉండడానికి బదులు తనను తాను ప్రేమించుకోవడం ప్రారంభించేలా తనను తాను గౌరవించుకునేలా తల్లిదండ్రులు తనకు సహాయపడ్డారు అని ఆ పసివాడు భావిస్తాడు గుర్తుంచుకోండి ఒక మనిషి తనను తాను ప్రేమించుకుంటే తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరిని ప్రేమించలేడు ఒక పసివాడు తనను తాను గౌరవించుకుంటే తప్ప అతను ఇంకెవరిని గౌరవించలేడు అందుకే మీ ప్రేమ అంతా కపటంగానే ఉంటుంది మీ గౌరవం అంతా నకిలీగానే వంచనలానే ఉంటుంది మిమ్మల్ని మీరు గౌరవించుకోరు మీరు ఇంకెవరినైనా ఎలా గౌరవించగలుగుతారు మీ ఉనికిలో స్వీయ ప్రేమ జనిస్తే తప్ప మీ ప్రేమ ఇతరులకు ప్రసరించదు మొదట మీకు మీరే వెలుగు అవ్వాలి ఆ తర్వాత మీలో ఉన్న వెలుగు వ్యాపించి ఇతరులను చేరుకుంటుంది బడిలో ఆ రోజు పరీక్ష జరుగుతోంది ఎప్పుడు చిరచరలాడుతూనే ఉండే ఉపాధ్యాయుడు చెట్లు పువ్వుల గురించి ఒక చిన్న బాబును ప్రశ్నిస్తున్నాడు ఆ అబ్బాయి ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు చిరాకుతో ఆ ఉపాధ్యాయుడు తన సహాయుడి తన సహాయకుడి వైపు తిరిగి గట్టిగా అరిచాడు వెళ్ళు నాకు ఆ పిడికిడు ఎండుగడ్డ తీసుకురా ఆ సహాయకుడు బయటకు వెళ్ళడానికి వెనుతిరిగినప్పుడు వెరుగుతు వెనుతిరుగుతున్నప్పుడు ఆ చిన్నారి బాబు గట్టిగా అన్నాడు మరి నా కోసం దయచేసి కొద్దిగా కాఫీ తెస్తే చాలు ఒక వ్యక్తి ఓ పల్లె బాటలో వెళ్తూ ఉండగా అతడి కారు చెడిపోయింది అతను దాన్ని బాగు చేస్తూ ఉండగా ఒక చిన్న అబ్బాయి అతడి దగ్గరకు వచ్చి ఇది ఏమిటి అని అడిగాడు చక్రం మార్చడానికి వీలుగా కారును పైకి ఎత్తే జాక్ అన్నాడు ఆ వ్యక్తి ఇవి మా నాన్న దగ్గర రెండు ఉన్నాయి అన్నాడు ఆ అబ్బాయి మళ్ళీ ఒక నిమిషం తర్వాత అబ్బాయి అడిగాడు మరి అది ఏమిటి అది ఫ్లాష్ లైటు ఓ ఇవి కూడా మా నాన్న దగ్గర రెండు ఉన్నాయి మరి అక్కడ ఉన్నది ఏమిటి అది స్పాన్సర్ కదా స్పానర్ కదా అవును అన్నాడు అతను విసుగ్గా అవి మా నాన్న దగ్గర రెండు ఉన్నాయి కొంతసేపటి వరకు సంభాషణ ఇదే రీతిలో కొనసాగింది చివరకు ఆ మరమ్మత్తు ముగిసింది అతను అక్కడ నుంచి లేచి దారి పక్కనే లఘుశంక తీర్చుకోవడానికి వెళ్ళాడు అతను మూత్రం పోస్తున్నప్పుడు తన జననేంద్రియాల వైపు చూపించి అడిగాడు ఇవి కూడా మీ నాన్నకు రెండు ఉన్నాయా లేవు అన్నాడు ఆ అబ్బాయి కానీ ఆయనకు దీనికన్నా రెండు రెట్లు పొడవైనది ఉంది పిల్లలకు ఉండే తెలివి అపరిమితమైనది వాళ్లకు కేవలం ఓ అవకాశం కావాలి అంతే వృద్ధి చెందడానికి వాళ్ళకు అవకాశాలు తగిన వాతావరణం కావాలి ప్రతి పిల్లవాడు జ్ఞానోదయం పొందగల అంతా శక్తితోనే జాగృతి పొందగల అంతా శక్తితోనే జన్మిస్తాడు కానీ మనం దానిని నాశనం చేసేస్తాము మొత్తం మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద విపత్తు పసివాడి బానిసత్వం కన్నా హానికరమైన బానిసత్వం ఇంకేదీ లేదు పసివాడి బానిసత్వం కన్నా ఎక్కువగా మానవాళి సారాన్ని పిండేసిన బానిసత్వం ఇంకేదీ లేదు మరి ఈ బానిసత్వాన్ని వదిలించుకోవడం అనేది అన్నిటికన్నా కష్టతరమైన కార్యమవుతుంది మనం మొత్తం సమాజాన్ని పూర్తిగా విభిన్నమైన విధానంలో ఏర్పాటు చేస్తే తప్ప సమూలమైన మార్పు జరిగి కుటుంబం మాయమైపోయి కమ్యూన్కు తన స్థానాన్ని ఇస్తే తప్ప అది సాధ్యం కాదు పాత నమూనాతో కూడిన ఈ కుటుంబం మరింత బహుముఖ పరిధితో కూడిన వ్యవస్థగా మారిపోతే కనుక మానవాళి ఒక కొత్త జన్మ ఎత్తగలుగుతుంది ఒక నూతన మానవుడి అవసరం ఉంది ఏదో జన్మలో ఎప్పుడో పొందాలని గతంలో మనం ఆశిస్తూ ఉండే స్వర్గాన్ని ఈ నూతన మానవుడు తీసుకువస్తాడు స్వర్గాన్ని ఇక్కడే ఇప్పుడే పొందవచ్చు కానీ మనం ఒక నూతన శిశువును ఉనికిలోకి తీసుకురావాలి ప్రజల ప్రశ్న ప్రజలు స్వచ్ఛందంగానే తమను తాము అణుచుకుని శక్తిహీనులుగా తయారయ్యే ఆత్మరక్షణ వ్యవస్థను ఎందుకు అవలంబిస్తూ ఉంటారు జవాబు మనుగడ కోసం పసివాడు ఎంత బలహీనంగా ఉంటాడంటే అతడు తనంతటి తానే జీవించలేడు ఈ పరిస్థితిని మీరు మీ స్వార్థం కోసం ఉపయోగించుకోవచ్చు మీరు కోరుకున్నది ఏదైనా ఆ పసివాడు నేర్చుకునేలా మీరు బలవంతం చేయవచ్చు మానవ ప్రవర్తనపై పరిశోధనలు నిర్వహించే బిఎఫ్ స్కిన్నర్ లాంటి వాళ్ళు తమ ప్రయోగశాలలో చేసేది అదే అతడు పావురాలకు పింగ్ పాంగ్ ఆడడం నేర్పిస్తాడు కానీ కిటుకు మాత్రం ఒకటే బహుమతి మరియు శిక్ష బహుమతి మరియు శిక్ష పావురాలు ఆడితే కనుక బహుమతి లభిస్తుంది ఒకవేళ అవి ఆడకపోతే కనుక అయిష్టంగా ఉంటే కనుక వాటిని శిక్షించడం జరుగుతుంది అవి సరైన పని చేస్తే కనుక వాటికి బహుమతి లభిస్తుంది ఆహారం లభిస్తుంది ఒకవేళ అవి సరికాని పని చేస్తే కనుక వాటికి విద్యుద్ఘాతం అవ్వడం ఇవ్వడం జరుగుతుంది షాక్ ఇక పావురాలు కూడా పింగ్ పాంగ్ నేర్చుకోవడం మొదలు పెడతాయి సర్కస్లో ఎప్పుడు ఇలాగే చేస్తారు మీరు వెళ్ళి చూడవచ్చు సింహాలను అందమైన సింహాలను కూడా పంజరాలో బంధిస్తారు ఏనుగులు కూడా రింగ్ మాస్టర్ కూడా కొరడాలు అనుగుణంగా కదులుతూ ఉంటాయి వాటికి వాటిని ఆకలితో అలమటించేలా చేస్తారు మరి బహుమతులు ఇస్తారు శిక్షించడం మరి బహుమతులు ఇవ్వడం అసలు కిటుకు అంతా ఇదే సర్కస్లో జంతువుల విషయంలో ఏం చేస్తారో అదే మీ పిల్లల విషయంలోనూ మీరు చేస్తూ ఉంటారు కానీ మీకు మాత్రం తెలియకుండానే మీరు ఆ పని చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ విషయంలోనూ అదే జరుగుతుంది అదే జరిగింది పిల్లల పెంపకం వారికి శిక్షణ ఇవ్వడానికి సంబంధించి మీకు తెలిసిన ఏకైక మార్గం ఇదే దీనినే మీరు పెంపకం అని అంటూ ఉంటారు వాస్తవానికి ఇది వాళ్ళను దిగజార్చడమే అవుతుంది వాళ్ళను ఉన్నత అస్తిత్వంలోకి వృద్ధి చెందేలా చేయడానికి బదులు ఇది వాళ్ళను నిమ్న అస్తిత్వంలోకి బలవంతంగా తోసేస్తోంది ఇవి అన్నీ స్కిన్నర్ లాంటి వాళ్ళు వాడే యుక్తులు పద్ధతులు వీటి వలనే మనల్ని మనం స్వచ్ఛందంగా అణచివేసుకోవడం మొదలుపెట్టి మనల్ని శక్తిహీనులను చేసే ఆత్మరక్షణ వ్యవస్థను అవలంబిస్తూ ఉంటాము ఏది మంచి ఏది చెడు అనేది పసివాడికి తెలియదు మనమే అతనికి బోధిస్తాం మన మనసులో ఉన్న దాని ప్రకారం మనం అతనికి బోధిస్తాం ఒకే విషయం టిబెట్లో సరైనది కావచ్చు భారతదేశంలో సరికానిది కావచ్చు మీ ఇంట్లో ఉప్పు అయినది మీ పొరుగు ఇంట్లో తప్పు కావచ్చు కానీ దానిని మీరు ఆ పసివాడి మీద బలవంతంగా రుద్దుతారు ఇది సరి అయినది నువ్వు ఇదే చెయ్యాలి పసివాడు ఆ పని చేస్తే అంగీకారం లభిస్తుంది చేయకపోతే అనంగీకారం ఎదురవుతుంది పసివాడు మిమ్మల్ని అనుసరిస్తే కనుక మీరు సంతోషిస్తారు ఆ పసివాడి భుజం తడతారు అతను మిమ్మల్ని అనుసరించకపోతే కనుక మీరు కోపం తెచ్చుకుంటారు ఆ పసివాడిని హింసిస్తారు కొడతారు ఆకలితో అలమటించేలా చేస్తారు అతనికి మీ ప్రేమను పంచడం మానేస్తారు సహజంగానే ఆ పసివాడు తన మనుగడ అపాయంలో ఉంది అని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు ఒకవేళ అతను తన తల్లిదండ్రుల మాట వింటే కనుక అంతా బాగానే ఉంటుంది లేకపోతే కనుక వాళ్ళు అతడిని చంపేస్తారు ఆ పసివాడు ఏం చేయగలుగుతాడు ఈ శక్తివంతులకు వ్యతిరేకంగా నిలబడి తనను తాను ఎలా సమర్థించుకోగలుగుతాడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళులాగా కనిపిస్తారు వాళ్ళు భారీ ఆకారంతో శక్తివంతంగా ఉన్నారు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు ఆపాసివాడు శక్తివంతంగా తయారయ్యే సమయానికి సంస్కారాల పేరిట అతని మనస్సుకు శిక్షణ ఇవ్వబడి ఉంటుంది ఆ సంస్కారాలు అతనిలోకి ఎంత లోతుగా వెళ్ళిపోయి ఉంటాయంటే ఇక తల్లిదండ్రులు అతడిని అనుసరించాల్సిన అవసరం ఉండదు అంతర్గతంగా ఉన్న ఆ సంస్కారం ఆ అంతరాత్మ అనేది అతడిని హింసిస్తూనే ఉంటుంది ఉదాహరణకు పసివాడు జననేంద్రియాలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు అని అనుకుందాం అదే పిల్లలకు ఆనందాన్ని సహజమైన ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ పసివాడి శరీరం ఎంతో సున్నితమైన గ్రహణతో ఉంటుంది మీరు లైంగికతను అర్థం చేసుకునే విధానంలో చూస్తే అది ఏమాత్రం లైంగిక పరమైనది కాదు ఆ పశువుడు నిజంగా ఎంతో ఎంతో స సజీవంగా ఉన్నాడు మరి సహజంగానే పసివాడు సజీవంగా ఉన్నప్పుడు అతని శరీరంలోని ఇతర అవయవాల కన్నా అతని జరనేంద్రియాలు ఇంకా ఎక్కువ జీవంతో ఉంటాయి జీవశక్తి అక్కడే పోగవుతుంది అది అన్నింటికన్నా ఎక్కువ సున్నితమైన భాగం ఆ జననేంద్రియాలను ముట్టుకొని వాటితో ఆడుకుంటున్నప్పుడు పసివాడు అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడు కానీ మీరు భయపడిపోతూ ఉంటారు అది మీ సమస్య ఆపసివాడు స్వయం తృప్తి పొందుతున్నాడు లేదా ఇంకేదో చేస్తున్నాడు అని మీరు భయపడడం మొదలు పెడతారు అది ఏమీ కాదు అది కేవలం స్వంత శరీరంతో ఆడుకోవడంలో ఉండే ఆనందం అది ప్రయోగమో ఇంకేదో కాదు అది సొంత శరీరాన్ని ప్రేమించడమే మీకు అపరా అపరాధ భావాన్ని భయాన్ని కలిగించేది ఇదే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని ఎవరైనా చూస్తే కనుక మీ పెంపకం గురించి వాళ్ళు ఏమనుకుంటారు పిల్లలకు పిల్లలను నాగరిక జీవులుగా చేయండి అలాంటి పనులు చేయకూడదు అని వాళ్ళకు నేర్పండి అని అంటారు కాబట్టి మీరు దాన్ని ఆపేస్తారు ఆ పసివాడి మీద అరుస్తారు మీరు మళ్ళీ 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 ఆపు అని అంటూనే ఉంటారు అది లోపలకు లోపలకు ఇంకా లోపలకు వెళ్ళిపోయి అంతరాత్మగా ఆ పసివాడిలో ఒక అచేతనమైన భాగంగా తయారైపోతుంది ఇక మీ అవసరం లేదు ఆ పసివాడు తన జననేంద్రియాలతో ఆడుకోవడం మొదలుపెట్టినప్పుడు అతని లోపల నుంచి ఏదో ఆపు అని భయపెడుతూ చెప్తుంది అతను భయపడిపోతాడు నాన్న చూస్తున్నాడేమో లేదా అమ్మ చూస్తుందేమో అతనికి అపరాధ భావం కలుగుతుంది ఇక మనం పసివాడికి తండ్రి అయిన భగవంతుడు ఉన్నాడని అందరినీ అన్ని చోట్ల స్నానాల గదిలో సైతం గమనిస్తూనే ఉంటాడు అని బోధిస్తాం ఆయన మిమ్మల్ని అన్ని చోట్ల గమనిస్తూనే ఉంటాడు భగవంతుడు అనే ఈ భావనే ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది ఇక మీ స్నానాల గదిలో కూడా మీరు స్వేచ్ఛగా ఉండలేరు మీరు ఎక్కడా స్వేచ్ఛగా ఉండలేరు సర్వాంతర్యామి అయినా ఆ భగవంతుడు మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని నేర పరిశోధకుడిగా శోధకుడిలా వెంటాడుతూనే ఉంటాడు మీరు ఒక స్త్రీతో సంభోగంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన అక్కడే నిలబడి ఉంటాడు ఆయన మిమ్మల్ని అనుమతించడు తల్లిదండ్రులు ఏర్పరిచిన అంతరాత్మకు జతగా ఒక అత్యున్నత పోలీసు అధికారిలా భగవంతుడు ఉంటాడు అందుకే బుద్ధుడు చెప్పేది ఏమిటంటే మీరు మీ తల్లిదండ్రులను చంపేస్తే తప్ప ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేరు తల్లిదండ్రులను చంపడం అంటే మీ లోపల ఉన్న మీ తల్లిదండ్రుల స్వరాన్ని చంపేయాలి మీ లోపల ఉన్న అంతరాత్మను చంపేయాలి ఈ అర్థం లేని భావనలను వదిలేసి ఈ నమ్మకాలను వదిలేసి మీ స్వంత చైతన్యానికి అనుగుణంగా మీ స్వంత జీవితాన్ని జీవించడం మొదలు పెట్టాలి అని అర్థం గుర్తుంచుకోండి చైతన్యం ఎక్కువగా ఉండాలి అంతరాత్మ తక్కువగా ఉండాలి నెమ్మది నెమ్మదిగా అంతరాత్మ పూర్తిగా మాయమైపోయి స్వచ్ఛమైన చైతన్యంతో జీవించాలి చైతన్యమే నియమం చైతన్యమే ఏకైక నియమంగా ఉండనివ్వండి అప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగినా అది మీ జీవితం మీరే నిర్ణయించుకోవాలి అది ఇంకెవరి జీవితము కాదు నిర్ణయించడానికి ఇంకెవరికి ఎలాంటి హక్కు లేదు మీరు ఎప్పుడు సరైన పనులే చేస్తారని నేను చెప్పడం లేదు కొన్నిసార్లు మీరు తప్పులు కూడా చేస్తారు కానీ అది కూడా మీ స్వేచ్ఛలో ఒక భాగం మీరు మీ ఎదుగుదలలో ఒక భాగం ఎన్నోసార్లు మీరు దారి తప్పిపోతారు కానీ అది కూడా మంచిదే దారి తప్పిపోవడం అనేది సొంత గూటికి చేరుకునే ఒక మార్గం ఎప్పుడు దారి తప్పిపోని మనిషి సొంత గూటికి ఎప్పటికీ తిరిగి రాలేడు అతను ఇప్పటికీ మరణించాడు ఎప్పుడు ఏ తప్పు చేయని మనిషి సరైన పని ఏదైనా చేయడాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేడు అతను కేవలం ఒక బానిస మానసిక బానిసత్వం సృష్టించబడింది ఒక మానవ సంతానం తన తల్లిదండ్రుల మీద చాలా కాలం వరకు కనీసం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదేళ్ల వరకు ఆధారపడి జీవిస్తాడు అది చాలా ఎక్కువ సమయం దాదాపుగా అతని మొత్తం జీవితంలో మూడో వంతు అతని జీవిత కాలంలో మూడో వంతు సమయం అతనికి సంస్కారాలు అందించబడుతూనే ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఇరవై ఐదేళ్ల పాటు సంస్కారం అనే మనోశిక్షణ అతనిపై బలవంతంగా ఏదైనా రుద్ద రుద్దెయ్యవచ్చు ఒకసారి మీరు ఆ యుక్తులను నేర్చుకుంటే కనుక ఇక వాటిని మరచిపోవడం ఎంతో కష్టం అందుకే వాస్తవంలోకి దూకి మీ జీవితాన్ని మీరు జీవించడం మొదలు పెట్టాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది సహజంగానే మొదట్లో అది ఎంతో తడబడుతున్నట్లుగా ఉంటుంది మీరు ఎన్నోసార్లు వణికిపోతారు ఎందుకంటే సహజంగానే మీరు మీ తల్లిదండ్రులను వ్యతిరేకించాల్సి వస్తుంది సమాజాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది మతాలను వ్యతిరేకించాల్సి వస్తుంది సమాజం మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అధికారంగా ఆజ్ఞాత ఆజ్ఞాపత్రాలు జారీ చేస్తుంది సమాజం మీ తల్లిదండ్రులు కేవలం ఈ సమాజానికి ప్రతినిధులు మాత్రమే ఇదే అంత ఒక కుట్ర తల్లిదండ్రులు ఉపాధ్యాయులు రక్షక భటులు న్యాయవాదులు దేశాధ్యక్షులు మతాధికారులు మతాధిపతులు ఇదే అంత ఒక కుట్ర వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తారు వాళ్ళంతా పిల్లలందరి భవిష్య భవితవ్యాన్ని చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు ఒకసారి మీరు నేర్చుకుంటే కనుక నేర్చుకున్న దాన్ని మర్చిపోవడం ఎంతో కష్టమైపోతుంది ఎందుకంటే ఇరవై ఐదేళ్ల పాటు నిరంతరం పునశ్చరణ చేస్తూనే ఉండడం వలన మీరు పూర్తిగా సమ్మోహనానికి లోనైపోతారు ఆ సమ్మోహన స్థితి నుంచి బయటపడడం అవసరం సంస్కారాల పేరుతో ఇవ్వబడిన శిక్షణ అంతా మీరు వదిలించుకోవాలి అవును ఇది కేవలం మనుగడ మనుగడను నిలుపుకోవాల్సిన అవసరం మాత్రమే పసివాడు జీవించాలని అనుకుంటున్నాడు అందుకే అతను రాజీ పడడం మొదలు పెడతాడు అతను బేరం చేస్తాడు జీవ స్మరణ సమస్య ఎదురైనప్పుడు ఎవరైనా జీ బేరసారాలు సాగిస్తారు ఒక ఎడారిలో మీరు చనిపోయే స్థితిలో ఉండి ఎవరి దగ్గరైనా నీళ్లు ఉంటే కనుక మీరు దాహంతో ఉన్నారు చనిపోయేలా ఉన్నారు అతను ఎంత ధర అయినా చెప్పవచ్చు అతను ఏదైనా సరే పొందగలుగుతాడు అతను మీపై బలవంతంగా ఏదైనా సరే రుద్దగలుగుతాడు మనం ఇప్పటి పిల్లల విషయంలో చేసినది ఇదే మీరు అడుగుతున్నారు ప్రజలు స్వచ్ఛందంగానే తమను తాము అణుచుకుని శక్తిహీనులుగా తయారయ్యే ఆత్మరక్షణ వ్యవస్థను ఎందుకు అవలంబిస్తూ ఉంటారు అది స్వచ్ఛందంగా చేసే పని కాదు అది స్వచ్ఛందంగా చేసినట్లు కనిపిస్తుంది ఎందుకంటే మీరు అప్రమత్తంగా అయ్యేసరికి అది దాదాపుగా మీ రక్త మాంసాల్లోకి చేరిపోతుంది కానీ అది స్వచ్ఛందంగా చేసేది కాదు ఏ పసివాడు స్వచ్ఛందంగా ఎప్పుడు ఏది నేర్చుకోడు అది బలవంతంగా రుద్దబడినది అది హింసాత్మకమైనది మీరు ఏ పసివాడిని అయినా గమనించవచ్చు ప్రతి పిల్లవాడు ప్రతిఘటిస్తాడు ప్రతి పిల్లవాడు చిట్ట చివరి వరకు పోరాడుతాడు ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులకు సమస్యలు సృష్టిస్తాడు శక్తిహీనులుగా తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి ప్రతి పిల్లవాడు నానా రకాలుగా తీవ్ర ప్రయత్నం చేస్తాడు కానీ అంతిమంగా తల్లిదండ్రులు అతడిని చేజిక్కించుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శక్తిమంతులు శక్తివంతులు అది కేవలం శక్తివంతులుగా మరి శక్తిహీనులుగా ఉండడానికి సంబంధించిన ప్రశ్న కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు తమ తల్లిదండ్రుల మీద ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టడంలో అసహజమైనది ఏమీ లేదు ఆ ప్ర ఆ ప్రతిక్రియ సహజమైనదే మీ తల్లిదండ్రులను క్షమించడం చాలా కష్టం అందుకే అన్ని సమాజాలు తల్లిదండ్రులను గౌరవించమని మీకు బోధిస్తూ ఉంటాయి మీరు వాళ్ళను క్షమించలేకపోయినా కనీసం వాళ్ళను గౌరవించండి మీరు వాళ్ళను ప్రేమించలేకపోయినా కనీసం వాళ్ళను గౌరవించండి కానీ ఆ గౌరవం కేవలం లాంఛనప్రాయంగా ఇచ్చేది కపటమైనది లోతుల్లో మీరు కోపంగానే ఉంటారు మీ తల్లిదండ్రులపై నేను చెప్తున్నది వినగలిగితే కనుక నేను చెప్తున్నది ఈ లోకంలో ఏదో ఒకనాడు అతి సాధారణమైనది అయిపోతే కనుక అప్పుడు పిల్లలు నిజంగానే తమ తల్లిదండ్రులను ప్రేమిస్తారు అప్పుడు పిల్లలు నిజంగానే తమ తల్లిదండ్రులతో శృతిలో ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకు ఇక శత్రువులు కాదు వాళ్ళు మిత్రులు అవుతారు సమస్త అస్తిత్వంలో మానవ సంతానమే అతి దుర్బలమైన సంతానం ఆశిసు దుర్బలత్వం మారు రూపంలో ఉన్న ఆశీర్వాదమే కానీ దానిని ఇతరులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది శతాబ్దాల తరబడి జరిగినది అదే తల్లిదండ్రులు ఆపాసివాడి దుర్బలత్వం నిస్సహాయత ఆధారపడే తత్వాన్ని ఎప్పుడూ స్వతంత్ర్యం దృఢత్వం సమగ్రత వ్యక్తిత్వంగా రూపుదిద్దుకోనివ్వలేదు ఆపాసివాడు విధేయతతోనే ఉండాలని వాళ్ళు గట్టిగా నిశ్చయించుకున్నారు అది సహజమే ఎందుకంటే విధేయతతో ఉండే పిల్లవాడు సమస్యలు సృష్టించడు విధేయత లేని పిల్లవాడు ఎప్పుడు ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంటాడు కానీ విధేయత లేని పిల్లవాడే అసలు శిశులైన మానవుడు విధేయతతో ఉండే పిల్లవాడు కేవలం ఒక లాంటివాడు కాదు అని చెప్పలేని పిల్లవాడికి సమగ్రత ఉండదు ఒక పిల్లవాడు దేనినై దేనికైనా కాదు అని చెప్పలేకపోతే కనుక అతను అవును అనడం అర్ధరహితమే అవుతుంది పిల్లవాడు కాదు అని కూడా చెప్పగలిగినప్పుడే అతను అవును అనడంలో అర్థం ఉంటుంది ఇక అతని బుద్ధిని అనుసరించి నిర్ణయించుకోవడం అతని ఇష్టం కానీ పిల్లవాడు ఎప్పుడు అవును అని చెప్తే తల్లిదండ్రులకు వీలుగా ఉంటుంది చెప్పిన మాట వింటే అతడికి బహుమతి ఇస్తారు వినకపోతే శిక్షిస్తారు విద్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది మీరు విధేయతతో ఉండాలి అని ఉపాధ్యాయులు కోరుకుంటారు అప్పుడు మిమ్మల్ని నియంత్రించడం మీపై పెత్తనం చెలాయించడం వాళ్లకు తేలికైపోతుంది మా ఉపాధ్యాయులు అందరూ మా నాన్నకు ఫిర్యాదు చేస్తూ ఉండేవాళ్ళు మరి మా నాన్న వాళ్ళతో చెప్పేవారు నాకు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు నా చేతిలో అధికారం ఉంది అని మీరు భావిస్తున్నారా అతను నా మాట వింటాడు అని మీరు అనుకుంటున్నారా మీకు తోచినట్లు చేసుకోండి అతడిని శిక్షించండి బడి నుంచి బహిష్కరించండి మీరు ఏం చెయ్యాలనుకున్నా నేను దాన్ని పూర్తిగా సమ్మతిస్తాను కానీ అతని గురించి నన్ను విసిగించకండి ఎందుకంటే రోజంతా నా దగ్గరకు జనం వస్తూనే ఉంటారు నాకు వేరే పని ఏమీ లేదని అనుకుంటున్నారా లేదంటే అతను ఈ ఉపాధ్యాయుడిని ఆ ఉపాధ్యాయుడిని ఈ ఇరుగింటి వారిని ఆ పొరుగింటి వారిని ఏం చేశాడు అని వింటూ కూర్చోవడమే నా పని అనుకుంటున్నారా ఆయన నాతో చెప్పారు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో కానీ నా పని పాడు చేయకు అందరూ దుకాణంలోకి వచ్చేస్తున్నారు నేను మొదట వాళ్ళు కొనుగోలుదారులు అని అనుకుంటాను కానీ వాళ్ళు నీ ఖాతాదారులు అని తర్వాత తెలుస్తుంది మా నాన్నకు నేను సూచించాను మీరు ఒక పని చేయండి విశాలంగా ఉన్న మీ దుకాణంలో ఒక మూలన ఒక చిన్న ప్రకటన వ్రాయండి ఫిర్యాదులు ఇక్కడ స్వీకరించబడతాయి అని వెనుక వైపుకు చూపుతున్న సూచిక పెట్టండి మీకు ఇబ్బంది తప్పుతుంది వాళ్ళు సంగతి నేను చూసుకుంటాను వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి ఆయన అన్నారు ఆలోచన బాగానే ఉంది కానీ ఫిర్యాదులు పెట్టే ఏ దుకాణంలో అయినా ఉండడం నువ్వు చూసావా ఈ ఫిర్యాదులు నాకు నా దుకాణానికి వ్యతిరేకంగా వచ్చినవి అని జనం అనుకుంటారు అని అవి నీకు వ్యతిరేకంగా వచ్చాయి అని ఎవరు అనుకోరు ఫిర్యాదు చేయడానికి లోపలకు వచ్చిన ఆ దీనులను నువ్వు ఇంకా ఎక్కువగా అల్లరి పెడతావు నేను అన్నాను అది కేవలం మీకు సహాయపడడానికి చేసిన సూచన మాత్రమే అది తల్లిదండ్రులకు కష్టంగా ఉంటుంది ఉపాధ్యాయులకు కష్టంగా ఉంటుంది మత గురువులకు కష్టంగా ఉంటుంది ఏ రకమైన అవి అవిధేతనైనా అవిధేయతనైనా అనుమతించడం అందరికీ కష్టంగానే ఉంటుంది సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు అతి నిరంకుశ ప్రభువు అతి పెద్ద నియంత అయిన భగవంతుడు సైతం అవిధేయతను అనుమతించడు ఆడం మరి ఈ చూపిన కొద్దిపాటి అవిధేయతను ఆయన సైతం సహించలేకపోయాడు వాళ్ళు ఈడెన్ ఉద్యానవనం నుంచి వెలివేయబడ్డారు వాళ్ళు ఏ పాపమో చెయ్యలేదు వాస్తవానికి అది ఒక యాపిల్ చెట్టు అని విన్నప్పటి నుంచి నేను వీలైనంత ఎక్కువగా యాపిల్ పండ్లు తింటున్నాను ఒక యాపిల్ చెట్టు ఫలాన్ని తినడంలో నాకు ఎలాంటి పాపము కనిపించడం లేదు కానీ ప్రశ్న యాపిల్ చెట్టు గురించి కాదు ఆ ప్రశ్న అవిధేయతకు సంబంధించినది కాబట్టి మొదటి విషయం ఏమిటంటే విధేయతను బలవంతంగా రుద్దాలి విధేయత ఉండేలా చెయ్యాలంటే భయాన్ని ఉపయోగించాలి ఆ భయమే మతానికి సంబంధించిన పదజాలంలో నరకం అవుతుంది విధేయత కోసం బహుమతిని ఉపయోగించాలి మతానికి సంబంధించిన పదజాలంలో అదే స్వర్గం అవుతుంది అన్నింటినీ నియంత్రణలో ఉంచడానికి తల్లి తండ్రి లాంటి వాడు కావాలి కాబట్టి భగవంతుడే తండ్రి అవుతాడు వాళ్ళు భగవంతుడిని తల్లిగా ఎందుకు భావించలేదో నాకు తెలుసు నా స్వంత అనుభవంతో నేను తెలుసుకున్నది ఏమిటంటే నేను ఏదో చేశానని మా నాన్న చాలా కోపంగా నా కోసం వెతుకుతున్నప్పుడు మా అమ్మ నన్ను ఇంట్లో ఆయనకు కనిపించకుండా ఒక మూలన దాచేస్తూ ఉండేది ఆయన నిషేధించినది ఏదైనా చేశాను అనే కారణంతో నాకు డబ్బులు ఇవ్వడానికి మా నాన్న నిరాకరించినప్పుడు మా అమ్మ ఏదో విధంగా నాకు ఆయనకు తెలియకుండానే డబ్బులు ఇచ్చేది కాబట్టి క్రమశిక్షణ విషయంలో తండ్రి ఉన్నంత కఠినంగా తల్లి ఉండలేదు అని నాకు తెలుసు తల్లిని చాలా తేలికగా ఒప్పించవచ్చు ఎందుకంటే ఆమె ప్రేమమూర్తి ఆమెకి హృదయం తప్ప ఇంకేది ఉండదు తండ్రి అంటే మెదడు తర్కం హేతువు క్రమశిక్షణ తండ్రి ఒక మగవాడు మరి ఈ సమాజం మగవాళ్లు రూపొందించినదే నేను ఏదో చేసి వచ్చాను నాకు వెంటనే సహాయం అవసరం అని నేను ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మా అమ్మ దాన్ని ఎంతో ఆస్వాదిస్తూ ఉండేది ఆమె అంటూ ఉండేది కానీ ముందు నువ్వు ఏం చేసావో చెప్పు నేను నిన్ను కాపాడుతాను నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను కానీ ముందు ఆ కథ అంతా నాకు చెప్పు నువ్వు ఎలాంటి రసవత్తరమైన కథలతో వస్తావంటే అసలు మీ నాన్నకు కోపం ఎందుకు వస్తుంది అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను మతాచార్యులు స్వర్గంలో ఉండే తండ్రి ఇక్కడ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు వీళ్ళంతా తిరుగుబాటు అనే ప్రశ్నే ఉండకుండా మార్పు అనే ప్రశ్నే ఉండకుండా తమ స్వార్థపూర్త శక్తులు రక్షించబడేలా అందరి నుంచి సంపూర్ణ విధేయతను ఆశిస్తారు మనం అందరం వాళ్ళ స్వార్థపూర్త శక్తులకు బలి అయిపోయాము ఇక విషయాలను మార్చాల్సిన సమయం వచ్చేసింది విధేయతతో ఉండే పిల్లవాడు ఎప్పుడూ సామాన్యుడిగానే ఉంటాడు అవిధేయతతో ఉండాలంటే కొద్దిగా తెలివితేటలు ఉండాలి విధేయత విధేయతతో ఉండే పిల్లవాడు ఒక మంచి పౌరుడు అవుతాడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు అవిధేయతతో ఉండే పిల్లవాడిని నమ్మడం వీలు కాదు అతడు జీవితంలో ఏం చేస్తాడు అతడు ఒక చిత్రకారుడు కావచ్చు అతడు ఒక సంగీత కళాకారుడు కావచ్చు అతడు ఒక నృత్యకారుడు కావచ్చు ఇవి అంత లాభసాటి వృత్తులు కాదు లేదా అతను కేవలం అనామకుడిగా దేశ మారి తన స్వేచ్ఛను ఆస్వాదిస్తూ ఉండవచ్చు మీరు ఈ వలయం నుంచి బయటపడాలి అని నేను కోరుకుంటున్నాను అన్ని భయాలను వదిలేయండి భయపడవలసినదేమీ లేదు మీరు దిగులు పడిపోవడానికి ఏ నరకమో లేదు మరి మీరు అరువులు చాచడానికి ఏ స్వర్గమో లేదు స్వర్గం ఇక్కడే ఇప్పుడే ఉంది మరణం తర్వాత స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది అనే భావన మనం వదిలేస్తే కనుక మనం ఈశ్వర్గాన్ని రెట్లు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ రమణీయంగా ఉండేలా రూపొందించగలుగుతాము ఓషో